గురైన బాలికకు పూర్తి స్థాయిలో నిందితుడు తక్షణం పట్టుకోవాలని పోలీసులు ఆదిష్టం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎంపీ గీత ఎమ్మెల్యే ద్వారంపూడి ఇటీవలే కాకినాడ గోలీలపేట నందు 5 ఏళ్ల బాలికకు మానభంగం చేస్తున్న నిందితులను కఠినంగా శిక్షించడం జరుగుతుందని బాలికకు పూర్తి స్థాయిలో వైద్యం చేయడం జరిగింది. కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాకు మాటలు కూడా రావడం లేదు. చిన్నపిల్ల 5 సంవత్సరాల అమ్మాయి, మరి కొంతమంది తీసుకెళ్ళి అర్ధరాత్రి పడుకున్న అమ్మమ్మ తాతయ్య దగ్గర పడుకున్న అమ్మాయిని తీసుకెళ్ళి ఇట్లా దారుణంగా చేయటం అనేది జరిగింది. మరి చాలా చిన్నపిల్ల కాబట్టి చాలా ఇబ్బంది, ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందిగా ఉంది. అయినప్పటికీ కూడా డాక్టర్స్ అందరూ కూడా వెంటనే అమ్మాయికి తగిన ట్రీట్మెంట్, కొన్ని సర్జరీలు చేయవలసి ఉన్నాయి, అవి కూడా చేయటం జరిగింది. పోలీస్ యంత్రాంగం కూడా ట్రేస్ అవుట్ చేయడానికి, నిందితుల్ని పట్టుకోవడానికి వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే గారు, మేము వాళ్ళ కుటుంబ సభ్యులని, తల్లిదండ్రులని, అదేవిధంగా వారి బంధువులు స్నేహితులందరితో కూడా మాట్లాడటం జరిగింది. పాపకైతే ఇంకా కావలసిన ఆరోగ్యపరమైన కావలసిన సర్జరీలు అన్నీ చేశారు, ఇంకా కోల్పోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ముఖ్యంగా ఒకటి, హెల్త్ పరంగా అమ్మాయిని మనం సేవ్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోమని కూడా మేము అందరం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీస్ పరంగా నిందితులను పట్టుకొని దానికి తగిన చర్యలు తీసుకోవడానికి సంబంధించి చేయబడింది. ఇది ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్లయితే ఈ 2-3 మంత్స్లోనే ఏజెన్సీలో కానీ, ఈ ప్రాంతాల్లో కానీ, అన్నింటిలో కానీ ఈ విధంగా చిన్నపిల్లల మీద చాలా దారుణంగా అటాక్ జరుగుతూ ఉన్నాయి. చంటి పిల్లల మీద అసలు అవశోభం తెలియని పిల్లలు, అరాచకత్వము రాక్షసత్వం కాకపోతే ఇది ఏంటనేది కూడా మాకు అర్థం కావటం లేదు.